చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పెళ్లి బిల్లు గురించి చెప్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి బిల్లు రాగానే చాలామందికి, అంటే వాళ్ళకి మోడల్స్ ఎలా చూపించాలి, అసలు బ్లౌజులు మనం మారకుండా, అంటే డిజైన్లు మారకుండా, బ్లౌజులు మారకుండా, ఆదులు మారకుండా, అంటే ఒక పెళ్లి బిల్లు వచ్చిందంటే పెళ్లి కూతురు వెంబటి వాళ్ళ అక్క వస్తుంటుంది, వాళ్ళ అమ్మ వస్తుంటుంది, అమ్మమ్మ బ్లౌజులు ఉంటాయి, ఇక చీరలు ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. ఈ చీరలు మనకి కలిసినా కూడా ఏం కాదు, కానీ బ్లౌజులు ఆదులు కలవకూడదు అనమాట. అలా కలవకుండా స్టెప్ బై స్టెప్ మనం ఒకదాని ఒకటి ఒకటి ఎలా పెట్టుకోవాలి, మోడల్స్ ఎలా పెట్టుకోవాలి, మగ్గం వర్కులు ఎలా పెట్టుకోవాలి, చీరలకు చుంచులు ఎలా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు చక్కగా అర్థమయ్యే రీతిలో నేను మీకు ఇప్పుడు ఈరోజు చెప్పేస్తాను, ఓకేనా? ఇలా మనం పెళ్లి బ్లౌజ్ రాగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే లైనింగ్లు ఫాల్లు ఇవన్నీ కూడా మనం చక్కగా చూసుకోవాలి, చీరలు కూడా మనం లెక్కేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, వీళ్ళ చీరలు వచ్చేసి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు, తర్వాతకి వాళ్ళ అమ్మాయివి ఒక రెండు అనమాట, ఎనిమిది తొమ్మిది బ్లౌజ్ తొమ్మిది అనమాట మొత్తం కూడా. ఇలా ఆది బ్లౌజ్తో కలిపి చుట్టి పక్కకు పెట్టేశాను. అయితే ఇప్పుడు వీళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళు రాగానే, అంటే నేను ఎన్ని బ్లౌజులు పట్టినా కూడా మాకు మనకి ఎమ్మటే, నేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వెంటనే గుర్తుపడతాను. కానీ కొంతమందికి లేడీస్కి ఒక నాలుగైదు పెళ్లి బిల్లులు రాగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఆ మోడల్ మగ్గ మరకులు దేనికి పెట్టాలి, దేనికి ఏది పెట్టాలి అనేది అర్థం కాదనమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళని అక్కడ నిలబెట్టేసే చక్కగా చీరలు తీసుకోవాలి. ఇలా చీరలు తీసేసి ఎవరికి వాళ్ళకి చక్కగా వాళ్ళతో మాట్లాడుకుంటూనే వాళ్ళతో పట్టుకో అని చెప్పేసి మనం బ్లౌజులు దీంట్లో నుంచి తీసేయాలి. ఇప్పుడు మనకి బ్లౌజులు ఏం చేస్తూ ఉంటాయి, ప్లెయిన్గా ఇలా వస్తాయన్నమాట బ్లౌజులు. ఈ బ్లౌజులని మనం తీసేసుకోవాలి, ఇలా కట్ చేసేయాలి. వాళ్ళతో మాట్లాడుకుంటూనే వాళ్ళకి ఎల్బో హ్యాండ్స్ కావాలా, ఫుల్ హ్యాండ్స్ కావాలా, దేనికి ఏ డిజైన్ కావాలి అని చెప్పేసి చీరలన్నీ వాళ్ళ ముందే మనం ఇలా మొత్తం దేనికి దాన్ని తీసేసుకోవాలి. ఎందుకంటే ఇలా గేడి చేయాలన్నమాట మనం. ఇక మనకి ఏంటంటే జిగ్ జాగులకైనా దేనికైనా కూడా ఉపయోగపడుతుంది. చీరలన్నీ ఒక దగ్గర కుప్ప వేసుకోవచ్చు. దీని లైనింగ్ వెంటనే ఇలా మడత పెట్టేసి చూడండి, ఇలా వెంటనే ఇలా మడత పెట్టేయాలి. ఇలా మడత పెట్టేసుకొని వెంటనే ఇక దీని లైనింగ్ దీనికి సెట్ చేసేసుకొని, ఒకవేళ వాళ్ళు లైనింగ్లు తెచ్చుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా, మనకు ఒక్క లైనింగ్ మిస్ అయినా కూడా 50 రూపీస్ మన నెత్తిన పడతాయి అన్నమాట. అందుకని ఇక ఇలా మడత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో చీర తీసుకోవాలి. ఇలా ఇంకో చీర తీసుకొని దీనికి ఏదైతే బ్లౌజ్ వచ్చిందో ఆ బ్లౌజ్ మనం కొంచెం దీన్ని, ఇక చుంచులు వచ్చాయి, చుంచులకు కొంచెం ఇక ఇలా వదిలేసి బ్లౌజ్ని కట్ చేసేసుకోవాలి చక్కగా ఇలా. ఎందుకంటే ప్రతిదీ తీసేయాలి మనం, తీసేయంది మళ్ళీ మనకి చీరలు దాంట్లో కలవాలి అంటే మనకు కలవదనమాట. ఇలా ఇలా తీసేసి మోడల్కి ఇంకో కొంచెం బ్లౌజ్ ఇలా తీసేసుకొని కొంచెం మోడల్కి తీసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మోడల్ పెట్టాలి అంటే సేమ్ కలర్ మనకి పాటు పట్టు దొరకదు. ఎలాగో ఈ చీరలు అయితే 6 6½ అలా ఇస్తాడనమాట. కొంచెం డిజైన్ కోసం తీసుకొని కొద్ది గొప్ప మ్యాచింగ్ ఉన్న గోల్డ్ కలర్ క్లాత్లు అలాంటివి ఏమైనా ఉంటే మన దగ్గర దాని మ్యాచింగ్ దీని మ్యాచింగ్ కలిపేయాలి. ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి మనం. చూడండి, ఇలా ఒకదానిమ్మటి ఒకటి చీరలు మొత్తం తీసేసుకొని ఫాళ్ళు కింద వేసుకోవాలి, ఇవన్నీ కూడా తీసేసుకొని చక్కగా మనం చేసేసుకోవాలి. ఇక ప్రాబ్లం అనేది ఏమి ఉండదన్నమాట. వాళ్ళ ముందే తీసేయడం వల్ల వాళ్ళకు కూడా ఏంటి అంటే, చీర జాకెట్ తీసేశారు, దీనికి ఈ మోడలు, దీనికి ఈ మోడల్ అనేది వాళ్ళకు అర్థమవుతుంది. తర్వాతకి ఈ చీరలన్నీ తీసిన తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా మళ్ళీ లైనింగ్ వెంటనే సెట్ చేసేసుకోవాలి దేనికి దానికి. ఇప్పుడు ఈ మోడల్ ఉంది చూడండి, దీన్ని ఇలా పెట్టేసి దీనికి ఇలా చుట్టేసుకోవాలి. ఇంకా ఇలా చుట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గం వర్క్ అయినా ఏదైనా కూడా మనకి ఏ చీరక ఆ చీర చక్కగా మనం ఇలా చక్కగా ఫోల్డ్ చేస్తున్నా కూడా ఏది ఉన్నా కూడా మనం చూసేసుకోవాలి. చక్కగా కొంచెం మోడల్కి కలిపేసుకొని చూడండి, బ్లౌజ్ వచ్చేసి గేడ్ ఉంది దీనికి, దీని బ్లౌజ్ రెడ్, ఓకేనా? కొంచెం దీన్ని కలిపేసుకొని ఒక బెత్తడి జానడి మందం దీన్ని ఇలా అని, ఇలాంటి చీరలు అయితే చినుగుతాయి వెంటనే మనకి చినిగిపోతూ ఉంటాయి, ఇలా తీసేసుకోవాలి. అంచుల దగ్గర మాత్రం కంపల్సరీగా కట్ చేయాలి. అలాగే గుంజారనుకోండి మళ్ళీ చీరలు ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ చీరను మళ్ళీ పక్కకు వేసుకోవాలి. కొంచెం మనకి గుర్తున్నట్టుగా ఉంటుంది బ్లౌజు చక్కగా మనం. ఇప్పుడు 8 చీరలు కూడా ఇలాగే తీసేసి లైనింగ్లు సెట్ చేసుకోవాలి. చేసేసి ఇక దీంట్లో పెద్ద చీరలు 2 ఉంటాయి. కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళు 10 తీసుకొచ్చారంటే ఒక దాంట్లో ఒక 2 మంచి చీరలు ఉంటాయి, 2 ఇంకా కొద్దిగా తక్కువ రేటు ఉంటాయి, మిగతా 4 డైలీ వేరీ ఉంటాయి. అలా కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి అన్నమాట. అలాంటి వాటికి కూడా నేను ఇప్పుడు మీకు ఒక ప్లాన్ చెప్తాను చూడండి. ఇలా మళ్ళీ దీనికి లైనింగ్ సెట్ చేసేసుకోవాలి. ఇక ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళకి మగ్గం వర్కులు 2 చూపించాలి, తర్వాత కంప్యూటర్ వర్కులు చూపించాలి. మన దగ్గర ఉంటాయి కదా ఎలాగైతే నేంది, అవి చూపించిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే బ్లౌజులన్నీ తీసేసాము ఎవరి వాళ్ళకి, వాళ్ళ అమ్మాయి వేరే అక్కయ్య వేరే పెట్టేసి చీరలన్నీ కలిపేయాలి. చీరలు ఎందుకంటే వాళ్ళు గుర్తుపడతారు కదా. దాంట్లో మళ్ళీ ఏం చేయాలంటే చుంచులై చుంచులు ఇవన్నీ ఒక కవర్లో పెట్టుకోవాలి. ఆ చీరలు
చుంచులు లేని మొత్తం ఒక పక్కకు పెట్టుకోవాలి. అలా చుంచులు వాళ్ళకి చుంచులు ఇచ్చేసి ఈ చుంచులు లేని జిగ్ జాగులు చేసే వాళ్ళకి జిగ్ జాగులు ఇవ్వాలి. మనం చేసుకుంటే మనమే చేసుకోవాలి, ఓకేనా? మనం చేసుకోకుండా ఒకవేళ వర్కర్కి ఇస్తే అలా అనమాట. దీని సెక్షన్ దానికి వెంటనే అప్పటికప్పుడే విభజించాలి, మళ్ళీ మార్చొద్దు, ఓకేనా? ఇప్పుడు లైనింగ్లు లెక్కేసుకున్నాము, ఫాల్ లెక్కేసుకున్నాము, చీరలలో బ్లౌజులు తీసేసాము, చీరలు గేడి చేసాము, చీరలు మనం జిగ్ జాగ్ చేసే వేరే వాళ్ళకి పెట్టాము, ఇప్పుడు చుంచులు చేసే వాళ్ళకి వేరే పెట్టాము. అలా దేనికి దానికి సెక్షన్ అయిపోయిన తర్వాత ఆ కవర్ మీద వాళ్ళ ఫోన్ నెంబరు, ఇవి చుంచులు నాలుగు చీరలని కవర్ మీద రాసుకొని ఒక పిన్ను కొట్టుకోవాలి. ఈ జిగ్జాగులు నాలుగు చీరలు ఫలానోళ్ళది ఫోన్ నెంబర్ ఊరు పేరు రాసి దానికి పిన్ను కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అవి వేరే అయిపోయాయి, ఇక బ్లౌజులు మిగిలాయి. మనం దీనికి ఏం చేయాలంటే వాళ్ళకి మగ్గం వర్కులు చూపించి మగ్గం వర్క్ బ్లౌజ్ని ఏం చేయాలంటే మనం మన దాంట్లోనే ఉంటాయి కదా మోడల్స్, దీని మీద పెట్టేసి ఈ జాకెట్కి దీనికి పాటూరు ముక్క తీసుకోవాలా వద్దా అడిగి ఆ పాటూరు ముక్కతో కలిపి ఆ డిజైన్ మోడల్ స్టిచ్చింగ్ మొత్తం కలిపేసి చెప్పేయాలి. స్టిచ్చింగ్తో కలిపి ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ 500 వేయాలి, దానికి పాటూరు ముక్క 200 వేయాలి, ఇక దానికి మా మగ్గం వరకు ఒక 2000 అనుకుంటే మొత్తం 3000 అయిందండి ఈ బ్లౌజ్కి. స్టిచ్చింగ్ చుంచులు మొత్తం చీరకి ఫాల్ జిగ్జాగ్ మొత్తం సెట్కి సెట్ దీనితోనే మాట్లాడుకోవాలి. 3000 3500 ఓకే అనుకుంటే వాళ్ళకి ఏం చేయాలి, వెంటనే ఒక సెట్ ఇట్లా 3500 అయిందని చెప్పి ఆ యొక్క మన మోడల్ ఉంది కదా, మన మోడల్ మన సెల్ ఈ బ్లౌజ్ మీద ఇలా పెట్టేయాలి, ఇది సెల్ అనుకోండి, దీని మీద పెట్టేసి మోడల్ స్క్రీన్ మీద పెట్టి వాళ్ళని ఫోటో దించుకోవాలి. అర్థమైందా? ఫోటో దించుకుంటారు. అది మగ్గం వర్క్ అయితే మగ్గం వర్క్ దించి దీని పక్కనే ఇలా పెట్టేసుకోవాలి, పెట్టేసుకుని ఇంకోటి తీసుకోవాలి, ఇంకోటి తీసుకుని దానికి మగ్గం వర్క్ చూపించి దాని మీద పెట్టేసి దానికి ఫోటో తీసుకుని ఇది పక్కకు పెట్టాలి. తర్వాత కంప్యూటర్ వర్కులు అనుకోండి, దానికి కంప్యూటర్ వర్క్ పెట్టి తీసేయాలి, అలా రెండు. తర్వాత నెక్ డిజైన్స్ చూసుకోవాలి. నెక్ డిజైన్స్ కూడా మన దాంట్లోనే ఉంటాయి కదా, షేర్ షాట్లోనో యూట్యూబ్లోనో ఇమేజెస్ దేంట్లో ఉంటే ఇంత ముందు మనం సేవ్ చేసి పెట్టుకున్నాయో లేకపోతే మనం సొంతంగా కుట్టుకున్నాయో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి ఓకే అన్న తర్వాత దీని మీద పెట్టి ఫోటో దించుకోవాలి. ఇలా ఒక స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనం 8 మోడళ్ళు చూపించి 8 కూడా మనం ఫోటోలు దించుకున్న తర్వాత మన నెంబర్ ఇవ్వాలి. మన నెంబర్ ఇచ్చి ఇంటికి వెళ్ళి లేకపోతే తర్వాతకైనా కూడా మనం హాయ్ పెట్టమని చెప్పాలి. వాట్సాప్ హాయ్ పెట్టగానే మళ్ళీ వాళ్ళ నెంబర్ వాళ్ళ ఊరి పేరుతో సహా మనం ఫీడ్ చేసుకొని వెంటనే మనం ఏం చేయాలి, ఆ యొక్క పంపించిన మోడల్ అని మనకి వాట్సాప్ చేయమనాలి. అప్పుడు వాళ్ళు మనకు వాట్సాప్ చేస్తారు. వాట్సాప్ చేయగానే ఇక ఎక్కడికి పోవు, ఇక వాళ్ళ దగ్గర మోడల్స్ ఉంటాయి, మన దగ్గర మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చకచక మనకి ఇక అన్నీ కూడా ఒకదానమాట ఒకటి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇలా వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చుంచులు వాళ్ళకి ఇప్పుడు ఇక 2-3 పెళ్లి బిల్లులు పట్టాం కదా, చుంచులు చీరలన్నీ ఒక పక్కన పెట్టాలి. వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్ మొత్తం ఆ కవర్ మీద ఉంటుంది. ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా దాని మీద వచ్చేస్తాయి. ఇప్పుడు అలాగే తర్వాతకి జిగ్జాగులన్నీ ఒక పక్కన పెట్టేశాము. ఇక ఫాళ్ళు లేకపోయినా లైనింగ్ లేకపోయినా అప్పటికప్పుడే మనం ఒక వర్కర్కి ఇచ్చి తెప్పించుకోవాలి. తెప్పించుకొని జిగ్జాగులు వాళ్ళకి జిగ్జాగులు వాళ్ళకి ఇచ్చాలి, వెంటనే ఫాళ్ళు పిండి ఆరేయాలి. మన షాప్ దగ్గరే ఇవన్నీ జరగాలి. పిండి ఆరేసిన తర్వాత వాటిని గుంజి ఐరన్ చేసి పక్కకు పెట్టుకొని ఇక ఉదయాన్నే లేచి పెళ్లి బిల్లు మొదలైసుకొని ఇక వాళ్ళు పంపించిన వాట్సాప్ నెంబర్లు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా చూసుకొని చెక్ చేసుకుంటూ వాళ్ళ పెళ్లి బిల్లు తీసి పక్కకు పెట్టి మగ్గం వర్క్ బ్లౌజులు ఒక పక్కకి, కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ఒక పక్కకు పెట్టి మనం కట్ చేసుకోవాల్సిన అన్ని లైనింగ్లు తీసుకోవాలి. వాటి ఇటు తీసుకొని ఎలాగైతే మనం నెక్కులు కట్ చేయం కదా, ముందు పార్ట్ హ్యాండ్స్ మొత్తం అలాగే ఉంటాయి, వాటిని మనం ఏం చేయాలి సేమ్ కొలతలతో అన్ని బ్లౌజులు కట్ చేసుకొని ఇక నార్మల్ బ్లౌజులు మోడళ్ళు గీసి ఇక మోడల్ మొగ్గలు బ్లౌజులు కుట్టే వాళ్ళకి వాళ్ళకి డిజైన్స్ ఇచ్చేయాలి. లేకపోతే ఒకళ్ళొక పెళ్లి బిల్లు ఇచ్చేయాలి. ఇక వాళ్ళకేంటి ఇక మగ్గ వర్కులు కంప్యూటర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు, ముందు మన కాడ మిగిలిపోయాయి చూడండి, వెంటనే అయిపోవాలి వర్క్ ఆపొద్దు. ఆ 3 4 బ్లౌజులైనా వాళ్ళకి మోడల్ గీసి ఇచ్చేసి ఈ లోపల ఈ మగ్గ వర్కులు కంప్యూటర్ వర్కులకి ఇచ్చేస్తే వాళ్ళు 2 మనకి ఇస్తారు. మళ్ళీ అవి గుర్తుంచుకొని మనం ఏం చేయాలంటే ఇవి కుట్టిన వాటిని పక్కన పెట్టేసి ఇక మళ్ళీ వెంటనే ఇవి కూడా కట్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత 2 తర్వాత అవి ఇవి కలిపి ఒక దగ్గర చేతి పనికి ఇచ్చి కట్టగట్టేసి మన దగ్గరికి తెచ్చుకొని పెట్టేసుకొని ఇక ఈ చీరలు జిగ్జాగులు ఇవన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి. వెంటనే మనం బిల్లు వేసుకోవాలి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వెంటనే దాన్ని ఏం చేయాలి, ఆ చీర సంచి పక్కకు పెట్టేసి ఈ చుంచులు వచ్చినాయి ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా వర్క్ చూసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక పెళ్లి కూతురు వాళ్ళు రాగానే మనం ఏం చేయాలి, ఒకసారి ఒక బ్లౌజు మనకు అనిపిస్తుంది కదండి మంచిగా కుట్టాం ఇది 1 ఉందని అదే తీసి వాళ్ళకి వేసి చూపించాలన్నమాట. వేయాలి వాళ్ళకి. వేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే మనం అలాగే సంచి ఇచ్చామనుకోండి ఇంటికి పోయి ఇక ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు
వచ్చి ఈ జాకెట్ ఇలా ఉంది ఆ జాకెట్ అలా ఉందని వాళ్ళకి టెన్షన్ పెడతారు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి ఇవి బాగాలేవున్నాయా బాగాలేవన్న టెన్షన్లో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చి దెబ్బ మీద దెబ్బ ఇవి కుదరలేదు బాగలేదు లూజ్ ఉంది గూడలు జారుతుందని నలుగురు నాలుగు రకాలుగా అనగానే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. ఇక పెళ్లి రోజులు కుదరలేదని వాళ్ళు ఖరాబ్ చేసుకున్నది కాక వేరే వాళ్ళని ఖరాబ్ చేస్తారు, మన గిరాక అంతా ఆగమైపోతుంది. అలా మనం రాంగ్ స్టెప్ వేయకుండా పెళ్లి కూతుర్ని ఒకరోజు ముందే మనం కుట్టి వాళ్ళని రమ్మనాలి. ఎలాగో వాళ్ళు ఫేషియల్ చేయించుకోవడానికో లేకపోతే కొబ్బరికాయలు తీసుకోవడానికో లేకపోతే ఇంకా వేరే షాపింగ్ ఏదన్నా ఉన్నా తీసుకోవడానికో జ్యువెలరీ కోసం వస్తారు. అలా వచ్చే రోజు మనం డేట్ పెట్టేసి అన్నీ కంప్లీట్ చేసి పెట్టేసి ఇక చీరలు ఇవన్నీ లెక్క చెప్పిన తర్వాత ఒక బ్లౌజ్ మనకు మంచిగా కుదిరింది అన్నది తీసి వేసి చూడాలి వెంటనే. ఇక మన కళ్ళ ముందే వాళ్ళు వేసిన తర్వాత చూసి లూజ్ ఉన్నా టైట్ ఉన్నా వేసి హ్యాంగింగ్స్ ఉన్నా లేకపోయినా కుట్టి మొత్తం సెట్ చేసి ఇక బిల్లు వేసిన తర్వాత మొత్తం బిల్లు మీద మనకు ఒక 10,000 వస్తే ఒక 500 తగ్గించి వాళ్ళకి ఇచ్చేయాలి. అలా మనం సెట్ చేసుకున్నప్పుడు చక్కగా మనకి పెళ్లి బ్లౌజులు వస్తాయి. ఇక అక్కడికి వెళ్ళినా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, వేసుకొని చూసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది, కుదిరిందన్న ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ కుదురుతా ఎవరైతే ఖరాబ్ చేయరు పెళ్లి బ్లౌజులు, కానీ ఆ ఫీలింగ్ అనేది మనకి మనమే పోగొట్టాలి, ఇంటి దాకా పోనీయొద్దు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అది చూసుకోరు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి అన్నామనుకోండి, ఇక్కడ చూడకుండా ఇక అక్కడ వీళ్ళందరూ నేను ఇంతకుముందు చెప్పాను చూడండి అమ్మలు అక్కలు అందరు చేరతారు, ఇక దాన్ని వాళ్ళ మైండ్ సెట్ అంతా ఖరాబ్ చేస్తారు. అందువల్ల ఏదైనా కూడా మన షాప్ నుంచి బయటకు వెళ్ళక ముందే అవన్నీ మనం సమకూర్చుకోవాలి. చీరలు లెక్క చెప్పాలి, జాకెట్లు లెక్క చెప్పాలి, మగ్గం వర్కులు ఇవన్నీ మళ్ళీ 1-4 సార్లు వాళ్ళ కాడున్న బిల్లు మన కాడున్న బిల్లు చూసి క్లియర్ చేసుకుని అమౌంట్ తీసుకొని ఇక అప్పుడు వాళ్ళ చీరలు వాళ్ళకి అప్పచెప్పి ఇక మీ దగ్గర ఏమి లేవు మా దగ్గర మీ అని చెప్పేసి క్లారిటీగా ఆది బ్లౌజులు సహా ఇచ్చేసి ఒకవేళ మగ్గం వర్కులో తీసిన బ్లౌజులు కూడా ఉంటాయి చూడండి, ఇలాంటివి తీసాము ఇప్పుడు మనం పాటరీ ముక్క తీసుకున్నాం అవి కూడా వాళ్ళకి అప్పచెప్పాలి, అవి కూడా ఉన్నా మళ్ళీ వస్తారు మన దగ్గరికి. వచ్చి ఆ పెళ్ళిలో ఎవరన్నా వర్క్ బాగలేదన్నా ఏదన్నా బాగలేదన్నా కూడా ఆ బ్లౌజ్ కోసం వచ్చి ఇవన్నీ చెప్పేసి వెళ్తారు మనకు. అందువల్ల వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చామనుకోండి అది బాగుంటుంది, కానీ పక్కన వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మారుస్తారు కాబట్టి మళ్ళీ మన కోసం ఏదో ఒక పీస్ మిగిలినప్పుడు మన కాడికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తారనమాట. అలా చేయకుండా మొత్తం వాళ్ళ బ్లౌజులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇలా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చక్కగా అన్నీ కూడా వచ్చేస్తాయి. ఈరోజు వచ్చేసి పెళ్లి బిల్లు ఎలా పట్టాలి ఎలా ఇవ్వాలన్న దాని గురించి చెప్పాను కదా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.